జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను జాతకాలు చూస్తుంటాను కదండి, చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు నన్ను. ఏం ప్రశ్నలు అంటే, అమ్మ మేము ఒక ఇంట్లోకి వెళ్ళామమ్మ, వాస్తు అంతా బాగుంది, కానీ వాస్తు బాగున్నా కూడా మేము చాలా కష్టాలు పడుతున్నాం, చాలా సమస్యల్లోకి, అసలు ఆ ఇంట్లోకి వెళ్ళాక చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయాం. చేతిలో రూపాయి లేకుండా భార్యాభర్తల గొడవలతోటి పిల్లల మొండిగా ఉండి ఒక రకంగా కాదనమాట, కొంతమందికి జాబులు పోయి ఇలాగా అడుగుతున్నారు. ఎందుకని అమ్మ అదేంటి, ఎవరు ఎంతోమంది సిద్ధాంతాలను తీసుకొచ్చి చూపించాం, చాలా బాగుంది అయ్యా, బ్రహ్మాండంగా ఉంది, ఉండండి అని అంటున్నారు. మరి ఉండమన్న తర్వాతే కదా మేము అందులోకి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత ఎందుకు మాకు ఈ సమస్యలు వస్తున్నాయి అనేసి చాలామంది అడుగుతున్నారు. కానీ ఈ ప్రశ్నకండి భగవంతుడు దయ వల్ల నా దగ్గర సమాధానం అయితే చాలా పుష్కలంగా ఉంది. ఏంటి అని అంటే, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక దానికోసం ప్రయత్నం చేస్తూ 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 ఉన్నాం, కానీ ఎంత చేసినా కూడా అది మనకి ఫలితం అనేది దక్కట్లేదు అని అంటే, ఆ ప్రయత్నం వలన మనకి ఫలితం అనేది దాని నుంచి పొందే అవకాశాలు లేవేమోనని తప్పుకోవాలి. అలాగే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి వాస్తంతా బాగున్నా కూడా మీరు ఎందుకు కష్టాలు పడుతున్నారు అని అంటే, మీరు పుట్టిన డేట్కి, ఇప్పుడు సపోజు ఒక డేట్లో పుట్టిన వాళ్ళు ఉంటారు, మన సిద్ధాంతులు ఏమని చెప్తారు, తూర్పు గుమ్మంలోకి కళ్ళు మూసుకుని వెళ్ళిపోనానా అని చెప్తారు, లేదా పనవడ గుమ్మంలోకి వెళ్ళమంటారు. కొంతమంది దక్షిణం భయం బాబు, దక్షిణంలోకి వెళ్ళకు, దక్షిణంలోకి వెళ్తే చచ్చిపోతావు అంటారు. కొంతమంది ఉత్తరం వెళ్ళిపో అని అంటారు. కానీ ఇవన్నీ నాలుగు దిశలు, ఎనిమిది మూలలు. సరే, ఇది పక్కన పెడితే ఈ దిశలన్నిటిలోనూ కూడా వాస్తరిత్యా కరెక్ట్గా గుమ్మాలు, కరెక్ట్గా బాత్రూమ్స్, కరెక్ట్గా ఇవన్నీ ఉన్నాయనుకోండి, మరి వెళ్ళిన వాళ్ళు ఎందుకు కష్టాలు పడుతున్నారు అని అంటే, నేను చెప్పే సమాధానం ఒకటే. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు సపోజు ఏ 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖుని పుట్టారు, మీకు తూర్పు గుమ్మం కలిసి వస్తుందని సిద్ధాంతులు చెప్పారనుకోండి, నేను దానికి విరుద్ధంగా చెప్తాను. ఏంటంటే సస్యం స్వర్గం, మీరు భూమి మీద ఉన్నంతసేపు మీకు ఆ దిశ నప్పదు అని అంటారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఏదైనా సరేనండి, నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, మీరు ఉంటున్న ఇంటి దిశ వాస్తు బాగుండి ఉండవచ్చు, కానీ అది మీకు ఎందుకు కలిసి రావట్లేదు అని అంటే, మీ పుట్టిన తేదీకి ఆ దిశకి అదేంటి యాంటీ కాబట్టి మీకు కలిసి రావట్లేదు. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా రకాల సమస్యల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే ఏ దిశకైనా సరే, పనవడ దిశకు వచ్చేటప్పటికి కూడా పనవడ దిశ కూడా నప్పాలి. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి నప్పితేనే ఆ ఇల్లు అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే ఉత్తరం వచ్చేటప్పటికి అందరికీ నప్పుదని అని అంటారు. నిజమే, అందరికీ నప్పుతుంది, కానీ ముహూర్తం చూసుకోవాలి. వాస్తంతా కరెక్ట్గా ఉందనుకోండి, ఉత్తరంలోకి వెళ్ళాలి అని అంటే ముహూర్తం చూసుకోవాలి. ఈ ముహూర్తం అంటే, ఇప్పుడు నేను వెళదాం అనుకుంటున్నాను, నా పుట్టిన డేట్కి తగ్గట్టుగా ఆ దిశకు ముహూర్తం పెట్టుకుని అప్పుడు ఆ దిశలోకి గనక వెళ్ళినట్టయితే నాకు కలిసి వస్తుంది. అలా కాకుండా ముహూర్తాన్ని అంటే, ఇక్కడ మీరు ఒకటే ఆలోచించవచ్చు, సిద్ధాంతాలను అడిగామమ్మా ముహూర్తం చెప్పారమ్మా మేము వెళ్ళిపోయాం అంటే, సిద్ధాంతాల ముహూర్తానికి నా ముహూర్తానికి చాలా తేడా ఉంటుంది, అసలు కంపారిజమే ఉండదండి అక్కడ. ఎందుకని అంటే నాది ఒక రకంగా ఉంటుంది, వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. సరే, ఎవరిది ఇష్టమైతే వాళ్ళది ఫాలో అవ్వండి, కానీ నేను చెప్తున్నాను అనమాట. అయితే నేనేం చేస్తానంటే, నాకు డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యం, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా చూడాలన్నది నేను చూసుకుంటాను. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అది ఉత్తర దిశ కాబట్టి వీళ్ళని ఏ రకంగా పంపాలి, ఏ రకంగా వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఏ రకమైన ఫుడ్ తినాలి, ఏ రకంగా పాలు పొంగించుకోవాలి, ఏ రకంగా సామానం పట్టుకెళ్ళాలన్నది నేను చెప్పడం భగవంతుడి దయవల్ల చాలామంది బాగున్నారండి. చాలామంది కాదు, 100కి 150% బాగున్నారు. అది ఆ స్వామి దయ, నాదైతే ఏం లేదు. ఇంకొకటి ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, దక్షిణం గురించి భయపడుతున్నారండి. దక్షిణం అంటే అందరికీ నప్పదు, కానీ నప్పిన వాళ్ళని మహారాజుల్ని చేస్తుంది దక్షిణం. కాబట్టి దక్షిణం అనేది నప్పాలి, దక్షిణానికి భయపడక్కర్లేదు. అసలు దక్షిణంలో చచ్చిపోయే అంత కష్టం కూడా ఉండదు. ఇది ఒకటి గుర్తుకొంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, సరే ఇల్లు కట్టుకుంటున్నావమ్మా, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి అదేంటి మొత్తం అంతా వర్క్ అవుతుంది, ఇంకా కొంత వర్క్ ఉంది. అలాగే మనకి వచ్చేటప్పటికి కార్తీక మాసం వస్తుంది, ఆశ్వీజ మాసం వస్తుంది, తర్వాత ఈ మాసాల్లో కొంత ఇల్లు తయారయ్యిన తర్వాత గృహప్రవేశం చేసేయాలంటున్నారు. తర్వాత మీరంతా కట్టుకున్న తర్వాత వెళ్ళమంటున్నారు, ముహూర్తాలు లేవనేసి చాలామంది ఏం చేస్తారంటే, వెళ్ళి పాలు పొంగించేసుకుని చుట్టాలను కేకేసుకుని సత్యనారాయణ స్వామి నోవు నోసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఒకరోజు రెండు రోజులు అక్కడ ఉండి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఇంటి పనంతా పూర్తి చేసేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఒకసారి సిద్ధాంత్ గారిని అడిగితే, పర్వాలేదురా రేపొద్దున ఏకాదశి వెళ్ళిపోండి, లేదంటే రేపొద్దున పంచమి వెళ్ళిపోండి, వీళ్ళందరూ సామాను అంతా పట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అతి శీఘ్రంగా ఆ ఇంటి యజమానికి హార్ట్ అటాక్ రావడమో, యాక్సిడెంట్ అవడమో, లేదంటే ఏదైనా భారీగా సర్జరీ జరగడమో, తర్వాత వ్యాపారంలో నష్టం రావడం, లేదంటే కనుక ఏదైనా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఏదో భారీగా లాస్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అది దేని గురించి జరిగింది అని అంటే మీకు ఒక్కటే తెలుసండి ఎందు గురించి జరిగిందో అని అనుకుంటారు తప్ప, ఇక్కడ మీరు సెకండరీ అంటే ఫస్ట్ మీరు గృహప్రవేశం చేసేసి ఆ గృహప్రవేశంలో అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత మీరు సెకండరీ ఆ ఇంట్లోకి వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు కాబట్టి అక్కడ మీకు కష్టం అనేది కలిగింది. అక్కడ వాస్తు బాగుండి ఉండొచ్చు, మీరు ఇంటి దిశ నప్పవచ్చు, కానీ మీరు సెకండరీ అనేది నప్పలేదు. ఇది ఎవ్వరికీ తెలియని రహస్యం, ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, తర్వాత మరి ఏం చెయ్యాలి అని అంటే నేనేం చేస్తానంటే, మీకు నప్పింది ఓకే, మీరు ఇల్లు కట్టేసుకున్నారు, మీ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాకే నేను ముహూర్తం పెట్టి పంపిస్తా. లేదంటారా సరే మీకు అలా కుదరట్లేదు, నాకు కొంత పని మిగిలిపోయిందమ్మా, అయినా వెళ్ళిపోతామమ్మా అంటే ఓకే వెళ్ళిపోండి, ముహూర్తం పెడతాను వెళ్ళిపోండి, కానీ మళ్ళీ బయటకు రాకుండా మీరు అక్కడే ఉంటూ అక్కడే తింటూ మీరు ఆ వర్కులు చేయించుకోండి. ఇలాగే నేను చెప్తాను, దానికి సిద్ధమైతేనే నేను ముహూర్తం పెడతాను, లేకపోతే నేను ముహూర్తం పెట్టను అంటాను. అలా కొంతమంది అంతా పూర్తయ్యాక పెట్టించుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బాగున్నారు స్వామి దేవర్లు. ఇలాగ కొంతమందికి ఒక రకంగా ఏదైనా కొంచెం ఇదిగా ఉందమ్మా మేము వెళ్ళాక చేయించుకుంటాం అన్నవాళ్ళు కూడా బాగున్నారు. కాకపోతే ముహూర్తంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దిశల్లో కూడా మీరు పుట్టిన డేట్కి మీకు ఏ దిశ నప్పుతుందో చూసుకుని ఎంచుకున్నప్పుడైతే మనం సునాయసంగా విజయాన్ని సాధించగలుగుతాం. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఏటికి ఎదురు ఈదలేము. నీరు వెళ్ళిపోతున్నప్పుడు ఆ నీటితో పాటు మనం వెళ్ళగలిగితే ఈజీగా మనం ప్రయాణం చేయగలుగుతాం. కాబట్టి ఇంటి యజమాని కష్టం అనేది భారీగా ఉండకూడదు, కష్టపడుతూ సునాయసంగా గట్టెక్కేలా ఉండాలి. జై శ్రీమన్నారాయణ.